పాదయాత్రలో జగన్ రెడ్డి గారు నేను విన్నాను నేను ఉన్నాను అని ఆనాడు చెప్తూ మనందరూ తెలిసిన విషయమే. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే ఉన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. 2014-19 మధ్యలో ఎఫ్డిఐలో టాప్ 3 లేదా టాప్ 5 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంటే పెద్ద రాష్ట్రాల్లో ఈరోజు మనం లాస్ట్ పొజిషన్లో ఉండే పరిస్థితికి మనం వచ్చాం. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తున్నారు, ఏమైంది? టీచర్ పోస్టులు భర్తీ చేశారా? లేదు. పోలీస్ రిక్రూట్మెంట్ ఒక పెద్ద సున్నాగా మారింది. ఇంక ఏపీపీఎస్సీ వచ్చి ఒక పెద్ద స్కామే చేశారు. గ్రూప్ 1 పైన ఏవన్ రెడ్డి కన్ను పడింది. కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు పిల్ల, కాదేడి, కవితకు అనర్హం అన్నట్టు ఏవన్ రెడ్డికి ఇసుక, మద్యం, గ్రూప్ 1, కాదేడి, అవినీతికి అనర్హం. గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలను ఈరోజు ఈ ఏవన్ రెడ్డి నాశనం చేశారు. ఏపీపీఎస్సీని కాస్త వైసీపీపీఎస్సీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చేశారు. ఏవన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఒక్కసారి చూస్తే గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఏపీపీఎస్సీ గారు నియమించారు. అక్కడ చూస్తే ఎగ్జామ్ పేపర్ లీకులు జరిగినాయి, ఉద్యోగాలు అమ్మకానికి పెట్టారు. అసలు ఏపీపీఎస్సీ అంటే ఒక రాజ్యాంగబద్ధమైన బాడీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రాజకీయ నాయకుల్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గా కానీ మెంబర్గా ఏనాడు నియమించలేదు. ఇన్ఫాక్ట్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ని ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏవన్ రెడ్డి ఏపీపీఎస్సీని భ్రష్టు పెట్టారు. కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనోళ్ళని ఈరోజు ఏపీపీఎస్సీ మెంబర్గా నియమించారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష నేతల పైన కేసులు పెట్టిన వాళ్ళని ఈరోజు ఏపీపీఎస్సీ మెంబర్లుగా చేర్చడం నిజంగానే చాలా చాలా బాధాకరం. రాజ్యాంగబద్ధమైన ఏపీపీఎస్సీ చైర్మన్ ఆఫీస్ కి తాళం వేసిన మూర్ఖుడు ఏవన్ రెడ్డి. ఇప్పుడున్న చైర్మన్ గారి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తే అవినీతికి పాల్పడ్డాడు, అదేవిధంగా ఉద్యోగాల్ని అమ్మేదానికి వ్యతిరేకంగా ఉంటాడు, అడ్డంగా నిలబడతాడని ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయని పరిస్థితి. లక్షలాది మంది పోటీ పడతారు గ్రూప్ 1కి, చాలా కష్టపడతారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్కి వచ్చేగల అభ్యర్థులు మీరందరూ అహర్నిశలు చాలా కష్టపడి చదువుతారు. గ్రూప్ 1కి మనం ఒక్కసారి చూస్తే గ్రూప్ 1 పరీక్షల కోసం మీరున్న ఉద్యోగాలు ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి మీరు చాలా కష్టపడి చదువుతారు, ఒకే లక్ష్యంగా పనిచేస్తారు. ఎస్, నేను గ్రూప్ 1లో క్వాలిఫై అయ్యాను అవ్వాలి అనే లక్ష్యంతో మీరందరూ పనిచేస్తారు. మనం ఒక్కసారి చూస్తే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రభుత్వం ఏపీపీఎస్సీ గైడ్ లైన్స్ ఇస్తుంది, అవి పాటించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన కూడా ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళపైన ఉంటుంది. అలాంటిది ఈరోజు వైసీపీ వచ్చిన తర్వాత సొంత గైడ్ లైన్స్ ప్రకటిస్తాం మనందరం చూస్తున్నాం. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తే 20-20 డిసెంబర్ నాడు మెయిన్స్ జరిగినాయి. 28-21 నాడు ఫలితాలు ప్రకటించారు. 9678 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లో స్పోర్ట్స్ కోటాలో కలిపి 340 మంది ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తాం జరిగింది. ఈ పరీక్షల ద్వారా మీరందరూ సబ్ కలెక్టర్లుగా, ఆర్డిఓలుగా, అదేవిధంగా ఇంకా ఇంపార్టెంట్ పోస్టులో మీరందరూ వెళ్తారు. సో రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. ఇదేదో 9678 మందికి సంబంధించిన సమస్య కాదు, యాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన అంశమే. కానీ ఈరోజు నిజంగానే చాలా బాధేస్తుంది. ఇలాంటి కీలకమైన ప్రభుత్వ పోస్టుల్ని ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి అమ్మేస్తాం చూస్తున్నాం ఈరోజు మనం. ఇది నిజంగానే చాలా చాలా బాధేస్తుంది. గతంలో మీ అందరికి నేను చెప్పా, శ్రీకాకుళంలో తిట్లు వస్తే నేను ఒక మంత్రిగా అన్నాడు వెళ్ళి ఒక మండలంలో ఉంటే మాకు ఆర్డీఓని సబ్ కలెక్టర్లు ఇచ్చారు పనిచేసే దానికి. వాళ్ళు చూసాను ఎంత బాగా కష్టపడ్డారు, ఎంత అవగాహన ఉంది, ఎంత సబ్జెక్ట్ ఉందని.
కానీ ఈరోజు దొడ్డిదారిన అవగాహన లేని వాళ్ళు సబ్జెక్ట్ రాని వాళ్ళు ఆ పదవులకు వస్తే ఎంత ప్రమాదమో ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా నేనైతే భయపడుతున్నాను. ఈరోజు ఏపీపీఎస్సి మేము కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం, డిజిటల్ ఇవాల్యుయేషన్ మార్గం ద్వారా మేము ఇవాల్యుయేషన్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఏపీపీఎస్సి నేను సూట్ గా ప్రశ్న అడుగుతున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేస్తున్నారు డిజిటల్ ఇవాల్యుయేషన్? యూపీపీఎస్సి కూడా అసలు డిజిటల్ ఇవాల్యుయేషన్ చేస్తుందని నేను అడుగుతున్నాను. కనీసం పైలట్ చేయకుండా ఎందుకు పెద్ద ఎత్తున మీరు ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ అమలు చేశారు నేను నిలదీస్తున్నాను. గైడ్ లైన్స్ లో మీరు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చెప్పారు, అవునా కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. కానీ అలాంటిది మీరు డిజిటల్ ఇవాల్యుయేషన్ మారినప్పుడు కూడా అభ్యర్థులకి మీరు ఎందుకు ముందల్లే చెప్పలేదు? మాన్యువల్ ఇవాల్యుయేషన్ కి డిజిటల్ ఇవాల్యుయేషన్ మారినప్పుడు రాసే విధానం మారాలి, అంతేకాకుండా ఇంక్ కలర్ కూడా మారాల్సిన అవసరం ఉంది. పాపం చాలా మంది అభ్యర్థులకి ఇది తెలియదు. ఇంకొక పక్కన డిజిటల్ ఇవాల్యుయేషన్ మీరు తీసుకొచ్చినప్పుడు అసలు ఇవాల్యుయేషన్ ఎక్కడ జరిగిందో ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఏ రాష్ట్రంలో జరిగిందో ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎస్, తెలుగుదేశం పార్టీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అవినీతి జరిగిందని మేము భావిస్తున్నాం. మేము ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ అవినీతిలో పాల్గొన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈరోజు అభ్యర్థులు చేస్తున్న డిమాండ్లు సరైన డిమాండ్లు. వాళ్ళు ప్రధానంగా అడిగేది మెయిన్స్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ లోకి వెళ్ళాలి, రెండోది ఏ అభ్యర్థులు అయితే ఈరోజు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేరు అదేవిధంగా వాళ్ళ మార్క్స్ కూడా ప్రకటించాలి, మూడోది డిజిటల్ ఇవాల్యుయేషన్ లో మీరు పాటించిన ఎస్ఓపి పైన ఎస్ఓపిలు ఒక శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలి. ఏ విద్యార్థులైతే ఏ అభ్యర్థులైతే ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ ఆన్సర్ షీట్లు మార్క్ లిస్ట్ ని బయట పెట్టాలి. అదేవిధంగా అభ్యర్థుల గ్రీవెన్స్ కోసం ఒక ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్స్ కలెక్ట్ చేసి ఆ గ్రీవెన్స్ పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఏపీపీఎస్సి చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని నేను ఏపీపీఎస్సిని ఒకటే కోరుతున్నాను, గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చలగాటం ఆడద్దు. దీని వెనుకాల ఎవరైతే అవినీతిగా పాల్గొన్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో మేము నిలబడతాం, కలిసికట్టుగా పోరాడతామని మీకు నేను హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా న్యాయ పోరాటంలో కూడా మీకు నేను అండగా నిలబడతాను. ఈ గ్రూప్ 1 జోలికి వచ్చిన ఏవన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే వరకు నేను మీకు అండగా నిలబడి పోరాడతానని ఇక్కడ ఉన్న అభ్యర్థులందరికీ నేను హామీ ఇస్తూ యాభై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అన్ని రంగాల్లో అవినీతి చూస్తున్నాం. ఏనాడు ఏపీపీఎస్సిలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగలేదు, మొదటిసారి మనం చూస్తున్నాం. ఎవరైతే ఏపీపీఎస్సి ద్వారా క్వాలిఫై అవుతారో రాబోయే రోజుల్లో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి వెళ్తారు, వాళ్ళే రథసారథులు. అలాంటి పరిస్థితుల్లో అవినీతి పాల్గొన్న వాళ్ళు దొడ్డిదారులు వచ్చిన వాళ్ళు అలాంటి స్థానాలకు వెళ్తే మన భవిష్యత్తు ఏమవుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దయచేసి ఆలోచించమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ పోరాటం ఇక్కడితో ప్రారంభమైంది, వెనక్కి తగ్గేది లేదు. రైట్ అభ్యర్థులు ఎవరికైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ సరైన పదవిలో వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుందని మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఇప్పుడు అభ్యర్థులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయవలసింది కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.